ఇంజనీరింగ్ టెండర్లలో భారీ కుంభకోణం. సిఐడి అధికారులు వెంటనే రంగంలోకి దిగి టీటీడీ ఇంజనీరింగ్ ఫైల్స్ ను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించాలని ఉన్నతాధికారులకు లేఖ రాస్తున్నాను. లేని పక్షంలో కంప్యూటర్ల నుంచి తొలగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. టీటీడీలో రివర్స్ టెండరింగ్ పేరుతో 3 నామాల స్వామికే పంగనామాలు పెట్టారని, ధర్మారెడ్డి ధర్మకర్తల మండలి మెప్పు కోసం టీటీడీలో అర్హత లేని ప్రధాన గణాంక అధికారి అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్లు, వెంకన్న సొమ్మును ఇస్తాను స్థానంగా ఆమోద ముద్ర వేశారని అన్నారు. శ్రీవారి సొమ్మును కాపాడే బాధ్యతను ఓ భక్తునిగా ఎన్డీఏ కూటమి స్థానిక నాయకుడిగా తాను తీసుకుంటున్నానని నవీన్ హెచ్చరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఇంజనీరింగ్ విభాగం పూర్తిగా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో టెండర్ల కుంభకోణం భారీ ఎత్తున జరిగింది. గత 5 సంవత్సరాలుగా 150 కోట్ల రూపాయలున్నటువంటి బడ్జెట్ ని ప్రతి సంవత్సరం ఏకంగా 1500 కోట్లకి టెండర్లు పిలిచే పరిస్థితి ఎలా వచ్చింది? ఎవరి అనుమతితో ఈ రోజు టెండర్లు పిలిచారో నిక్కు తేల్చాల్సిన అవసరం ఉంది. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు పరమ పవిత్రమైనటువంటిది. ప్రతి పైసా కూడా ఎందుకు ఖర్చు పెడుతున్నారో, ఎక్కడ ఖర్చు పెడుతున్నారో, భక్తుల కోసం ఖర్చు పెడుతున్నారా లేదా అన్న దాని మీద ఈ రోజు సమగ్రమైనటువంటి సిఐడి దర్యాప్తు జరిపించాలి. నేను రాష్ట్ర సిఐడి అధికారులకు కూడా లేఖలు రాస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో జరిగినటువంటి భారీ కుంభకోణానికి సంబంధించినటువంటి ఫైల్స్ ని మాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కంప్యూటర్లో దాన్ని డిలీట్ చేసే కుట్ర చేస్తున్నారు. కాబట్టి వెంటనే సిఐడి అధికారులు రంగంలోకి దిగి టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో జరిగినటువంటి టెండర్ షెడ్యూళ్ల ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకోకపోతే ఆ ఫైల్స్ అన్ని కూడా మాయం చేసే కుట్ర జరుగుతా ఉంది. దీనిలో ప్రధాన నిందితులు ధర్మారెడ్డి, అదేవిధంగా టీటీడీ చీఫ్ ఇంజనీర్, అదేవిధంగా ముఖ్యమైనటువంటి కర్త కర్మ క్రియ ఎఫ్ఏఎన్ సిఏఓ, టీటీడీ ప్రధాన గణాంక అధికారి, వీళ్ళ ముగ్గురు కలుసుకొని ధర్మకర్తల మండలి చైర్మన్ మెప్పు కోసం ఈరోజు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా 1500 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టారు అంటే అది ఎవడి సొత్తు? అత్త సొత్తు అల్లుడి దానం చేసినట్టు శ్రీవారి సొమ్ముని మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తారా? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, లేఖ రాస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి, అయ్యా టీటీడీలో జరిగిన అవకతవకల మీద ఈ 5 సంవత్సరాల్లో 1000 కోట్లు టేబుల్ అజెండాగా తీసుకుని ధర్మకర్తల మండలిలో ఆమోదించి కమిషన్ల కోసం కక్కుర్తి పడి అనవసరంగా టెండర్లు పిలిచారో దాని మీద కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ ద్వారా విచారణకు ఆదేశించాలని చెప్పి లేఖ రాస్తున్నాను. సిఐడి అధికారులకు కూడా లేఖలు రాశాను. వెంటనే మీరు వచ్చి ఫైల్స్ స్వాధీనం చేసుకోండి. ఈ దుర్మార్గానికి కర్త ఈ రోజు ధర్మారెడ్డి. అధర్మంగా, అన్యాయంగా, అవినీతికి ఏది ఆస్కారం లేకుండా ఇష్టానుసారంగా శ్రీవారి సేవా టికెట్లలో అవినీతి, శ్రీవారి ఇంజనీరింగ్ పనులలో కమిషన్లకు కక్కుర్తి పడి అవినీతికి పాల్పడ్డారు. ఈ దుర్మార్గుల్ని ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. నేను ఒక శ్రీవారి భక్తుడిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి లేఖలు రాశాను. ఈ రోజు ఎవరైతే ఈ టెండర్ల ప్రక్రియలో భాగస్వాములయ్యారో వాళ్ళందరినీ కూడా సిఐడి అధికారులు కస్టడీకి తీసుకుని విచారణ చెయ్యండి. ఆ రోజు గోవిందరాజ సత్రాలు 600 కోట్ల రూపాయలు, అయ్యా వద్దయ్యా బాగుండాది ఇంకొక దానికి ఉపయోగించండి అంటే నిర్దాక్షిణ్యంగా కొట్టేశారు. అదేవిధంగా స్విమ్స్ మెయింటెనెన్స్ పేరుతో దాదాపు 150 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు. వీటన్నిటి కూడా ఏదైతే అగ్రిమెంట్ ప్రాసెస్ లో ఉన్నాయో, అగ్రిమెంట్ అయ్యి పనులు ప్రారంభించకుండా ఉన్నారో వాటన్నిటి కూడా రద్దు చేయాలని చెప్పని, రద్దు చేయించే బాధ్యతని శ్రీవారి భక్తుడిగా నేను తీసుకుంటానని, ఎవరైతే ఈ రోజు ఈ అక్రమాలకు ఈ కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారో ఆ అధికారులందరినీ కూడా వెంటనే విచారణ జరిపి వాస్తవాలు భక్త కోటికి తెలియజేయాలి. శ్రీవారి భక్తులు సమర్పించే కానుకలు పరమ పవిత్రమైనటువంటిది, నిప్పుతో సమానం. అలాంటి డబ్బుని మీ ఇష్టానుసారంగా అనవసరంగా ఎక్కడంటే అక్కడ శ్రీవారి ట్రస్ట్ పేరుతో ఒకసారి, అదేవిధంగా టీటీడీ ఇంజనీరింగ్ పనుల పేరుతో ఇష్టానుసారంగా ఘాట్ రోడ్లు, కొండపైన ఎక్కడెక్కడ ఎవరెవరికి మీ గుత్తేదారులకి కాంట్రాక్టర్లకి పనులు కట్టబెట్టి 10% కమిషన్ దండుకున్నారో మొత్తం కూడా వెంకటేశ్వర స్వామి అకౌంట్ లోకి జమ చేయించాలి. చేయించే బాధ్యత ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలోని పెద్దల దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా చేయించే బాధ్యతని
శ్రీవారి భక్తుడిగా నేను తీసుకుంటానని చెప్పి వెంకటేశ్వర స్వామి ద్వారా శ్రీవారి భక్తుడిగా హెచ్చరిస్తున్నానండి.